చేపట్టినటువంటి డివైడర్ ఇవాల లారీలు లారీల యజమానులు తర్వాత లారీల నడుపుతున్నటువంటి డ్రైవర్ల ప్రాణాల కోసమే పెట్టినటువంటి పరిస్థితిని ఇవాల ఇక్కడ దారిపుంట పోయేటువంటి ఏదైతే వాహన చోదకులు ఉన్నారో వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోతున్నారు ఇవాల ఇలా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ డివైడర్లు ఏవైతే ఉన్నాయో కనీసం ఈ జీఎం ఆఫీస్ పరిధి లోపల సుమారుగా దర్దాపు ఒక 60-70 లారీలు ఈ పాటికి డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఆర్ఎండ్బి అధికారులు కేవలం చోద్యం చూస్తున్నారే తప్ప ఇవాళ పట్టించుకున్నటువంటి పాపన అవ్వలేదు అసలు ఈ డిఎంఎఫ్ ఏదైతే నిధులు ఉన్నాయో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులు ఉన్నాయో ఎక్కడి వరకు అని ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇక్కడే ఉన్నటువంటి చౌరస్తా దాకా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ డిఎంఎఫ్ నిధుల విషయం లోపల పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ సెంట్రల్ లైటింగ్ అన్నారు ఇవాళ ఇక్కడ నుంచి ఇందారం క్రాస్ రోడ్ నుంచి మంచాల వరకు డివైడర్ అన్నారు కానీ కేవలం కమిషన్లకు ఆకృతి పడి ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇవాళ ఈ దారిండపోయేటువంటి చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే భారతీయ మజ్దూర్ సంఘం ఒకటి డిమాండ్ చేస్తుంది పక్కనే ఉన్నటువంటి జీఎం ఆఫీస్ ఇలా జీఎం గారు కళ్ళు కనిపిస్తలేవా ఇవాళ మనం మినరల్ ఫండ్ ద్వారానే ఇవాళ ప్రభుత్వానికి పంపించినాం కనీసం ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేనటువంటి దాన్ని మీరు ఎందుకు ఇవాళ పై అధికారులకు తీసుకుపోలేరు అనేది కనీసం లైటింగ్ కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ లారీ యాక్సిడెంట్ అయితే లక్షల రూపాయల వ్యయం చేసినటువంటి మెటీరియల్ ఇవాళ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది ఇవాళ దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి మేము అంటున్నాం అందుకే వెంటనే ఆర్ఎండ్బి అధికారులకు మీ సూచన ప్రశ్నిస్తాం ఒకవేళ మీరు ఈ 2 రోజులలో స్పందించకపోతే మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం మీ ఆఫీస్ దగ్గర చేపడతాం ఇవాళ ఏదైతే ఈ ఇందారం క్రాస్ రోడ్ నుంచి మంచిర్యాల వరకు ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ డివైడర్ ఉందో దానికి లైటింగ్ సిస్టమ్ పెట్టకపోయినా ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకపోయినా ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం మేము ప్రజల మద్దతు కూడబెడతాం ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం దీని వెనుక దాగినటువంటి ఈ స్కామ్లన్నిటి కూడా బయట పెడతామని చెప్పి తెలియజేస్తుంది ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు భరించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూనే ఖచ్చితంగా ఆర్ఎండ్బి అధికారులు అదేవిధంగా సింగరేణి అధికారులు దీని మీద స్పందించి ఎక్కడైతే డెడ్ ఎండ్ చేసినటువంటి ప్రాంతం ఉందో అక్కడ లైటింగ్ కానీ తర్వాత ఇండికేషన్ మార్క్స్ కానీ పెడితే ఇవాళ రాత్రిపూట వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చూసుకునే అవకాశం ఉంటుంది కనీసం రాత్రి ఇక్కడికి వస్తే ఏం కనిపించనటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే స్పందించాలని చెప్పేసి ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ తరఫున డిమాండ్ చేస్తున్నాం.